భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ బుక్క వీరయ్య గారు మరియు బుక్క శ్రీనివాస్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. వీరయ్య గారు శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ బుక్క వీరయ్య గారి శ్రీ బుక్క శ్రీనివాస్ గారి తండ్రి గారు క్రీస్తు శిష్యులు శ్రీ బుక్క నారాయణ గారి సమచరికం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి క్రీస్తు శిష్యులు బుక్క నారాయణ గారికి నివాళులు శతాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ అలాగే ఈరోజు సంవత్సరికం సందర్భంగా ఇక్కడ భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో నైవేద్యం సమర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు తన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే బుక్క నారాయణ గారికి క్రీస్తు శిష్యులు వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి సర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మరియు మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులకు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారం అండి. అలాగే బుక్క శ్రీనివాసు గారికి మరియు బుక్క వీరయ్య గారికి, సుకన్య గారికి మరియు శ్రీకాంతి గారికి మరియు శ్రీ లక్ష్మీనారాయణ గారికి రాములు గారికి మరియు రాజశేఖర్ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మానుభవ ఆ దేవుడు దీవెనలు. 25 మంది ఆశీషులు మరి బుక్క నారాయణ గారి ఆశీషులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి సార్. రుక్మిణి గారి, లక్ష్మీనారాయణ గారు, అలాగే సుకన్య గారు, సుజాత గారు, శంకరయ్య గారికి మరియు వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరియు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని కోరుకుంటూ మరియు పేరు పేరున మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే బుక్క శ్రీనివాస్ గారికి, బుక్క వీరయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న జూలూరు పెండయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తున్న మరి జూలూరు పెండయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈరోజు బుక్క వీరయ్య గారు, శ్రీనివాసులు గారు మీరు అన్నదానం చేస్తున్నారు,
మేము అన్నదానం స్వీకరిస్తున్నాము అన్నదాత స్తుతి భవ ఈ రోజు అన్నదానానికి అరటి పండ్లు అలాగే సేమియా పాయసం అలాగే పాపడు అలాగే రైస్ ఆలు మసాలా టమాటా పప్పు అలాగే చల్లచారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ బుక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలండి అలాగే నా పేరు విజయలక్ష్మి భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలు ఇది పెట్టడానికి గల కారణం నాకిద్దర్ అబ్బాయిలు మెంటల్లీ ఐక్యూతో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను ఇది ఒక 5గుర్తో స్టార్ట్ చేసి ఈ రోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక 39 అనాథ శవాలకు దాన సంస్కారాలు చేయడం ఒక 11 మంది చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద అన్నం ఉండి కూర లేని పరిస్థితుల్లో కూర లేక అన్నం లేని పరిస్థితుల్లో రెంట్ కట్టలేని పరిస్థితుల్లో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము అలాగే ఎన్నో సఫర్ మధ్యలో ఈ ఆర్గనైజేషన్ నడవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మరియు ఆ దేవుడు చూసి ఒక భగవంతుడి స్వరూపమైన జూనూరు పెండే గారి ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్ వచ్చి ఇక్కడ చూసి మరి చలించిపోయి ఒక రోజు రెండు రోజులు అన్నదానం కాదు 365 రోజులు అన్నదానం చెయ్యాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100ల మందితో 1000ల మందితో చేయిస్తూ అలాగే కడుపు నిండా 3 పూటల అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరియు పాదాభివందనం చేస్తూ అలాగే ఈ రోజు బుక్క ఫ్యామిలీతో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది బుక్క నారాయణ గారి పేరు మీద అన్నదానం ఈ రోజు చేయడం జరిగింది ఇలా ఎంతో మందిని కదిలిస్తూ ఇక్కడ డైలీ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్న పెంటయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు అలాగే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలనే ఉద్దేశం మీద మరియు ఫ్రూట్స్ పాలు ఇలా మరియు గుడ్లు తను తినకపోయినా నాన్ వెజ్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ మాకు ఆర్గనైజేషన్కి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రతి ఒక్కరికి మెడికల్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూ మరి ఎన్నో మెడికల్ పరంగా వీళ్ళకి ప్రతి నెల సరిపోయే అన్ని మందులు వీళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు పెరాలసిస్ పేషెంట్లకు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలా వాటర్ మినరల్ వాటర్ వాటర్ డిస్పెన్సర్ కూలరు అలాగే ఇక్కడ నుండి మరి హాట్ వాటర్ కూల్ వాటరు అలాగే ఈ మధ్యలో 25 బెడ్స్ అలాగే 28 బెడ్స్ మంచాలు ఒక దాదాపు అందరూ 65 మంది కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి ఇలా బెడ్స్ అండ్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది ఇది కూడా తనే ఒక 25 మంచాల పైన తనే వెల్డింగ్ చేపించేసి తన క్వాలిటీ పరంగా కూడా ఆలోచించకుండా మంచి క్వాలిటీ చేయించడం జరిగింది ఇలా ఒక్కొక్క వీళ్ళ పేషెంట్లకి ఒక్కొక్క రూమ్కి ఒక కూలర్ కూడా ఇప్పించడం జరిగింది వీళ్ళు వ్యాధిగ్రస్తులు ఈ రేట్ల షెడ్లో ఎలా ఉంటారు అనే ఉద్దేశం మీద అలాగే ఒక 250,000 పెట్టి వాషింగ్ మిషన్ కూడా ఇప్పించడం జరిగింది అలా ఒకేసారి 100 మంది బట్టలు పిండడానికి ఒకేసారి ఒక గంటలో 100 మంది బట్టలు పిండే ప్రయత్నంతో ఇద్దరు పనివాళ్ళు తక్కువైతారనే ఉద్దేశం మీద తన మా ఆర్గనైజేషన్కి చాలా ఆలోచించి మాకు మా గురించి ఆలోచించి మరి వీళ్ళందరూ నా తల్లిదండ్రులని భావించి మానవ సేవయే మానవ సేవే లక్ష్యంగా తను ఎన్నుకున్న తీరు చాలా గొప్పది అలాగే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి అలాగే ఈ మధ్యలో వీళ్ళకి కరోనా టైంలో కాలక్షేపం కోసం ఒక టీవీ కూడా పెట్టేయడం జరిగింది వీళ్ళకి అలాగే వార్తలు మరియు భక్తి ఛానల్ చూడడానికి ఇలా కాలక్షేపం కోసం అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పెండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీరు ఈరోజు అన్నదానం చేశారు అక్కడ కొంతమందే కూర్చున్నారండి అన్నదానానికి మిగతా వాళ్ళంతా ఇలా బెడ్రీల్లో ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళు అలాగే పెరాలసిస్ పేషెంట్లు అలాగే మానసిక వికలాంగులు పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే ఇలా
ఇలా తన పిల్లలే రోడ్ పైన వదిలేయడం జరిగింది. అలాగే తను ఒక టీచర్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండండి. ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య క్యాన్సర్ తో చనిపోతూ తన పిల్లలు లేకపోయే వరకు తన రోడ్డు పైన పోతుంటే ఒక యాక్సిడెంట్ కావడం, తను కోమాలోకి వెళ్ళిపోవడం, తను మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళడం, తను ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సార్ బెడ్సన్ వేసాను సార్ ఈరోజు. పద్దెనిమిది బెడ్లు ఇప్పుడు ఈ మధ్యలో వేసాం, వేసాము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.